సైదాపూర్లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్ఐ చల్లా మధుకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ 1872వ సంవత్సరంలోనే విద్య కోసం ఎంతో శ్రమించారని, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ గణేష్, చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, కుమార్ రాజా, మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, ఎంపీటీసీ ఓదేలు, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద శ్రీ మహాత్మా జ్యోతి బాపులే గారి 195వ జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో మరియు సింగిరివెండి డైరీ చైర్మన్ గారు, తిరుపతి రెడ్డి గారు, సర్పంచ్ గారు, వెంకటపల్లి సర్పంచ్ గారు, గణేష్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనం తెలుసుకోవాల్సింది పూలే గారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మహాత్ముని కంటే కూడా, గాంధీ కంటే కూడా ముందు మహాత్మా అనే బిరుదు పూలే గారికి వచ్చింది కాబట్టి అతని యొక్క గొప్పతనం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అతను దేని గురించి అయితే పాటుపడ్డాడో విద్య అనేది మెయిన్గా పెట్టుకొని దానివల్ల ఈ జీవితాలు అందరికీ బాగుపడతాయనే విషయం అనేది ఆ కాలంలోనే 1800 కాలంలోనే జనాలందరూ తీసుకుపోయింది కాబట్టి ఆయన యొక్క ఆశలందరూ కూడా పాటించి ఆయన మార్గంలో నడవాలని మండల ప్రజలందరికీ కూడా తెలుపుతున్నాను. 195వ జన్మదినానికి హాజరైనటువంటి చీఫ్ గెస్ట్ గౌరవనీయులు మా మండల సైదాపూర్ మండల ఎస్ఐ గారు శ్రీ మధుకర్ రెడ్డి గారు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ అండ్ జిల్లా ఫోరం అధ్యక్షులు గారు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా జంట గ్రామాల ఎంపీటీసీలు, తర్వాత వెనుకబెల్లి గ్రామ సర్పంచ్ కొండ గణేష్ గారు, మాజీ సర్పంచ్ విజయ్ కుమారు, ఎక్స్ఎంపీపీ భోగిశెట్టి వెంకటరాజన్ గారు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సో ఇలాంటి కార్యక్రమంలో 2017లో మహానుల జయంతి కమిటీ వేసి ఆధ్వర్యంలో మండల స్థాయిలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రాం ద్వారా వంట చేసి పెద్ద ఘనంగా చేయడం జరిగింది. చీఫ్ గెస్ట్స్ కాకతీయ సృష్టించి తెలంగాణ సృష్టిగా తప్పించి మహానీయుల యొక్క గొప్పతనాన్ని చెప్పించడం జరిగింది. సో అనివార్య కార్యక్రమాలు అన్ని లేకపోవడం వల్ల, అంటే నేను ఒక జాబిరీతో వేరే ఊరుకోవడం వల్ల ఇక్కడ కొంచెం కుంటుపడిపోయింది. సో దాన్ని మళ్ళీ పూర్చాలనే ఉద్దేశం కొద్ది మళ్ళీ నేను కంకణం కట్టుకున్నాను. సో దానితో పాటు పార్టీలకు అతీతంగా, తర్వాత కులాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహానీయుల జయంతిని ఈ ఏప్రిల్ మాసంలో ఉంటుంది కాబట్టి అందరిది వాళ్ళ యొక్క జ్ఞాపకాలను స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి గడప గడపకు ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని యువత యువకులకు పిలుపునిస్తూ, సో ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే మాదిరిగా సో వచ్చే నెక్స్ట్ ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క మే అయితే అనుకున్నామో 2017లో జరిగినటువంటి సమావేశంలో సో అందరు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం లోపల సో అందరు దాతలు కూడా రావడం జరిగింది. అంబేద్కర్, తర్వాత జ్యోతిరావు పిలే, తర్వాత జగ్జీవన్ రావు, తర్వాత సాగల ఐలమ్మ, సో ఈ నాలుగు విగ్రహాలు కూడా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో గత మీటింగ్ లో సో వాళ్ళని కూడా ముందు మళ్ళా టచ్ చేసుకుంటూ వాళ్ళు ముందు పోదాం అనుకుంటున్నాను. సో ఇటీవల కాలంలో జస్ట్ ఈ నెల పోయిన నెల 30 నాడు అంబేద్కర్ స్టాచ్యూ గురించి మా గ్రామ సభలోని ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఎమ్మెంటనే వాళ్ళ గ్రామ ప్రణాళిక వరకు స్పందించి సో తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి. సో దట్టు మన పాత గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక చోట్ల పర్మిషన్ తీర్మానం ఇవ్వడం జరిగింది. సో ఈరోజు కూడా బాడీ మీటింగ్ లో కూడా దాని అది ప్రొడ్యూస్ చే. సో ఇదే కాకుండా చాలు మన జంట గ్రామాలు అనేవి కూడలిలో ఎక్కడనైనా సో సర్పంచ్ గారు, సో వెంకటపల్లి సర్పంచ్, మా సైదాపూర్ సర్పంచ్ కోఆపరేషన్ తోటి ముందుకు పోదాం అనుకుంటున్నాను. సో అందరి సహకారం ఉంటే ఇది ఒక సక్సెస్ఫుల్ అవుతుంది, లేకుండా మాత్రం. సో ఇది కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుపుకోవాలనేటువంటి సన్నివేశం ఇది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి వచ్చేటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ స్వాగతిస్తున్నాను. కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో కూడా ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ చల్లా మధుకర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ వెనికేపల్లి సర్పంచ్ కొండ గణేష్ గారు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పూలే అభిమానులకు సమక్షంలో కూడా ఇవాళ 195వ జన్మదినం పురస్కారం చేసుకున్నాం. మరో వారు ఆ రోజు అంత దూరదృష్టితోనే విద్యతోని ఎంత చైతన్యం వస్తుందని ఆయన యువతకు ఆ రోజున
బాట దొయించింది కాబట్టి ఆ బాటల్నే ఇప్పుడు అందరూ కూడా నడిచి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని చైతన్యమంతమై వారి కాళ్ళపై వారు నిలబడి దేశానికి సేవ చేసేందుకు ముందుండాలనే ఉద్దేశంతోనే వారు మంచి పిలిపించారు కాబట్టి వాళ్ళ బాటలో మనం అందరం నడిచి ఆయనకు నడిచినప్పుడే నిజమైన ఘనమైన మనం జయంతి జరుపుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇటు అవకాశం కల్పించిన స్థానిక యువకులందరికీ కూడా ధన్యవాదాలు।